అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తామని మాయమాటలు చెప్పి గెలిచి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను విస్మరించి ప్రజలను రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని భూపాలపల్లి బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం వర్షాకాల రైతు భరోసా ఎగవేత చేసిందని నిరసిస్తూ భూపాలపల్లి జిల్లాలోని అంబేద్కర్ సెంటర్ వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు రైతు బంధు 15,000 చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతుల నడ్డి వీర్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటే రైతులను మోసం చేసే పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘాటుగా విమర్శలు చేశారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ తప్పనిసరిగా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 420 హామీలను అమలు చేస్తాం, 100 రోజుల్లోనే అమలు చేస్తామని కల్లపల్లి మాటలు చెప్పి తెలంగాణ ప్రాంత రైతుల ఓట్లను దండుకొని ఈరోజు గద్దెను ఎక్కిన తర్వాత ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం, ఈరోజు తీసుకుంటే 10,000, మేము వచ్చిన తర్వాత వచ్చే నెలలో తీసుకుంటే 15,000 ఇస్తా రైతు భరోసా అని స్వయంగా ముఖ్యమంత్రి గారే ప్రకటించి ఈరోజు తీరా వచ్చిన తర్వాత 1 సంవత్సర కాలం గడుస్తున్నా కూడా పాత 10,000 దిక్కులేవు, ఇలా కొత్త వేయడానికి దసరా వరకు ఇస్తాం దీపావళి వరకు ఇస్తామని ఖరీఫ్ సీజన్ అయిపోయింది, ఇప్పటి వరకు వేయకుండా ఈరోజు మంచి ఏదో రైతులను మోసం చేయడానికి ఈ ఖరీఫ్కు అయితే లేదు రైతు భరోసా అని ఒక మాట చెప్పడం చాలా దురదృష్టకరం. ఏది ఏమైనా కూడా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కొట్లాడుతుంది. ఈరోజే కాదు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా భారతదేశంలోనే ఒక మంచి పథకాన్ని తెచ్చి రైతులకు ఒక భరోసా కల్పించి రైతు బంధు పథకాన్ని దేశంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది కేసీఆర్ గారు. తెలంగాణ రైతాంగాన్ని నట్టేయడం ముంచిన సందర్భం అందరు చూస్తూ ఉన్నారు. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో పంటకు 5,000 చొప్పున అనుకున్న తేదీ ప్రకారం 24 గంటలు అందరు రైతుల అకౌంట్లో డబ్బులు పడేది. ఏదైతే తెలంగాణ ప్రభుత్వంలో అయిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత అన్ని దొంగ హామీలు చెప్పి 5,000 రూపాయలను 7,500 చేసి 15,000 రూపాయలు రైతుకి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. 15,000 రూపాయలు దేవుడేరు కానీ 100 రూపాయలు కూడా ఏ రైతుకు కూడా రైతు భరోసా అనేది వాళ్ళలేదు. రైతులందరూ ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఏదైతే ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల యొక్క సన్నధాన్యం అనే ఆ రోజు అనలేదు, ఓన్లీ దొడ్డు ధాన్యం సన్నధాన్యం అని ఇప్పుడు కొర్రీలు పెడతా ఉన్నాడు. అన్ని రకాల ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇవ్వాలి, 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వాలి, అదేవిధంగా 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పారు, దాన్ని కూడా విస్మరించి రుణమాఫీని కూడా విస్మరించడం జరిగింది. కాబట్టి 2 లక్షల రూపాయలు రుణమాఫీ కూడా చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నిలదీయడానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల మద్దతులో ఈ యొక్క రైతు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీ అందరూ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కి కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కింది. ఈరోజు ప్రజలను అన్ని రంగాల ప్రజలను ఒక రైతులనే కాకుండా విద్యార్థులను అయితే మీ ఇంకా మామూలు పేద ప్రజలు అయితే అందరినీ కూడా ఈరోజు ఇబ్బందులకు గురి చేస్తూ వారి యొక్క స్థితిగతులను దెబ్బతీసే విధంగా ఈ యొక్క ప్రభుత్వ ఆలోచనలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలనే ఈ యొక్క కార్యక్రమం కేటీఆర్ గారి పిలుపు మేరకు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కూడా వీళ్ళ పంతా మార్చుకోకపోతే, పనితీరు మార్చుకోకపోతే ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఉధృతంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు అగెన్స్ట్గా ఈ యొక్క ధర్నా కార్యక్రమాలే కాకుండా ఇంకా పెద్ద కార్యక్రమాలు తీసుకొని వాళ్ళని నిలదీయడం జరుగుతుంది. గ్రామాలలో కూడా తిరగలేని పరిస్థితికి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.